తెలుగాడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. మైనంపాటి భాస్కర్ గారు రచించినటువంటి అగ్నిసాక్షి అనే నవల రెండో భాగం చదువుతున్నాను. లాటరీ రిజల్ట్లు ఉన్నాయి పేపర్లో. పరీక్షగా చూశాడు. తన దగ్గర ఉన్నటువంటి లాటరీ టికెట్ తాలూకు రిజల్ట్ అవి. చిన్నగా నవ్వుకుని లేచి పర్స్లో నుంచి టికెట్ బయటకు తీశాడు శశికాంత్. రిజల్ట్ చూసి ఈ టికెట్ను చింపి వేస్ట్ పేపర్ బ్యాస్కెట్లో పారేస్తే ఇక తనకు ఈ గిల్టీ కాన్షియస్నెస్ తగ్గుతుంది. ఎలాగో దీనికి ప్రైజ్ వచ్చేది లేదు, చచ్చేది లేదు. యథాలాపంగా నెమ్మలను వెతికే అతని చూపులు. వెంటనే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఫస్ట్ ప్రైజ్ ఈ టికెట్కే, తన చేతిలో ఉన్నటువంటి ఈ టికెట్కే ఫస్ట్ ప్రైజ్. 10 లక్షలు, ఏ మిలియన్ బక్స్ అతనికి మతిపోయినట్టుగా అయింది. 10 లాక్స్, మై గాడ్, దిస్ ఈజ్ ఫ్యాంటాబులస్, రియలీ. కానీ తనది కాదు ఈ టికెట్, ఎవరో పారేసుకున్నారు దీన్ని. అది మరెవరో అమ్మాయికి దొరికింది. ఆ అమ్మాయి పిలిచి తనకిచ్చింది. సరిగ్గా శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిలాగా చిత్రం, చాలా చిత్రం. తను బిజినెస్ మ్యాన్, తనకు ఈ శుక్రవారం సెంటిమెంట్ బాగా ఉంది. ఈ టికెట్ వైపై తదేకంగా చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు శశికాంత్. తర్వాత అనుకున్నాడు, ఈ టికెట్ తనది కాదు, ఆ అమ్మాయికి దొరికింది. ఆ అమ్మాయిని ఎలాగైనా సరే కలుసుకుని ఈ టికెట్ ఆమెకి ఇచ్చేయాలి. కానీ ఎలా? అసలు ఎవరా అమ్మాయి? ఎలా తెలుసుకోవటం? ఎలా కలుసుకోవటం? చాలాసేపు ఆలోచించాక తట్టింది అతనికి ఆలోచన. శుక్రవారం నాడు గుడి దగ్గర కనబడింది ఆ అమ్మాయి. అలా ప్రతి శుక్రవారము ఆ గుడికి వచ్చేటటువంటి అలవాటు ఉందేమో తనకు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవనవచ్చు కూడా. కానీ గుడి దగ్గర ఆమె కోసం వెయిట్ చేయడం కంటే తను చేయగలిగింది వేరే ఏమీ లేదు. మళ్ళీ శుక్రవారం నాడు గుడికి వెళ్ళాడు పొద్దున 9 గంటలకు. క్రితంసారి దాదాపు అదే టైంకి కనబడింది ఆ అమ్మాయి. 9 నుంచి 11 గంటల దాకా వేచి చూశాడు, అక్కడ రాలేదు ఆ అమ్మాయి. తను చేస్తున్న ప్రయత్నం ఉత్త ఛాన్స్ అని అతనికి తెలుసు. ఇది కూడా ఒక లాటరీ లాంటిదే. లాటరీలో ప్రైజ్ వచ్చినట్టు ఆ అమ్మాయి కూడా కనబడితే కనబడవచ్చు, కనబడకపోవచ్చు కూడా. మళ్ళీ శుక్రవారం కూడా గుడికి వెళ్ళాడు అదే టైంకి. ఆ రోజు వరలక్ష్మి వ్రతం అయింది. ఆ రోజు కూడా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళల్లో ఆ అమ్మాయి కోసం వెతికాయి అతని కళ్ళు. అప్పుడు అతని దృష్టిని ఆకర్షించింది ఒక బంగారపు రంగు జరీ చీర. దాన్ని కట్టుకుని ఉన్నటువంటి పొడగాటి అమ్మాయి ఇలా రాయించలాగా నడుస్తూ వెళ్తూ ఉంది. త్వర త్వరగా ఆమెను సమీపించాడు శశికాంత్. ఆమె ప్రొఫైల్ కొద్దిగా కనబడుతోంది అతనికి. ఇప్పుడు సంపెంగ పువ్వు లాంటి ముక్కు, విల్లులా వంపు తిరిగినటువంటి పెదాలు, సందేహం లేదు ఆ అమ్మాయి. చూడండి మిస్ అన్నాడు. అతని గొంతు విని తిరిగి చూసింది ఆ అమ్మాయి. కానీ ఆమె అతన్ని గుర్తుపట్టలేదని తెలిసిపోతుంది. ఆమె మొహంలో కనబడుతున్నటువంటి ప్రశాంతకం చూస్తూ ఉన్నట్టే 2 క్షణాలు అలా చూసి పిలిచింది. తనని కాదు అనుకుని నిశ్చయించుకున్నట్టుగా వెనక్కు తిరగబోయింది. ఏమండి మిమ్మల్నే అన్నాడు శశికాంత్. మళ్ళీ నన్న అంది ఆశ్చర్యంగా. ఆ రోజు మీరు నాకు ఒక లాటరీ టికెట్ ఇచ్చారు గుర్తుందా అన్నాడు శశికాంత్. ఎవరు? నేనా? మీరే. శ్రావణ శుక్రవారం రోజున నేను కారులో కూర్చుని ఉంటే ఆ టికెట్ నా కారు నుంచి పడిపోయిందనుకుని భ్రమపడి నాకు ఇచ్చారు. అది నాది కాదని చెప్పే లోపల కనబడకుండా జనంలో కలిసిపోయారు మీరు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆమెకు. ఓ అదా, అయితే టికెట్ మీది కాదా? కాదు. అరే అలాగా అంది ఆ అమ్మాయి. ఇంకేమన్నాలో తోచక ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడిందండి అన్నాడు మొహన్ సీరియస్గా పెట్టి. సమస్య ఏమిటది అంది ఆ అమ్మాయి. ఆమె విశాల నయనాలలో కొంచెం ఆదుర్ద కనబడింది. ఆ టికెట్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఏమిటి అని ఆశ్చర్యంతో నోరు కొద్దిగా తెరిచి అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఆ అమ్మాయి. నిజం మిస్, ఆ టికెట్కే వచ్చింది ఫస్ట్ ప్రైజ్, 10 లక్షలు. ఆమె సాలోచనగా అంది, పాపం ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి లక్కీ టికెట్ని పారేసుకున్నటువంటి ఆ దురదృష్టవంతులు ఎవరు? వాళ్ళ సంగతి వదిలేయండి, ఇక ఈ టికెట్ మీదే అన్నాడు శశికాంత్. నాదా? నాదెందుకు అవుతుంది అంది ఆ అమ్మాయి. అది మీకే దొరికింది కదా. నాకు దొరికింది అమ్మంతా నాది అయిపోతుందా? కాదు, ఎప్పటికీ కాదు. మరి ఆ టికెట్ ఎవరిదో మనకి తెలియదు కదా, ఏం చేస్తావు అన్నాడు శశికాంత్. ఆ అమ్మాయి కొద్ది క్షణాలు ఆలోచించింది. లాటరీ టికెట్ను బట్టి వాళ్ళని ట్రేస్ చేయడానికి వీల్లేదా అంది ఆదుర్దాగా. ఆ సంగతి ఆలోచించాను, టికెట్ వెనక దాన్ని అమ్మినటువంటి ఏజెంటు రబ్బర్ స్టాంప్ ఉంది, కానీ దాన్ని కొన్న వాళ్ళ వివరాలు ఉండవు కదా. పోనీ ఆ ఏజెంట్ దగ్గరికే వెళ్ళి అడగవచ్చుగా.
ఏజెంట్ దగ్గర టికెట్ తాలూకు కౌంటర్ ఫైల్ ఉంటుంది ప్రైజ్ మనీ తాలూకు కమిషన్ క్లెయిమ్ చేయడానికి కానీ టికెట్ కొన్న వాళ్ళ వివరాలు దగ్గర ఉండవు కదా అడిగి చూస్తే అతను ఆ టికెట్ తనదేనని ఎవరికీ అమ్మలేదని బుకాయించి తనే డబ్బు క్లెయిమ్ చేసుకుంటేనో ఏమీ చెప్పలేక నిస్సహాయంగా చూస్తుంది అమ్మాయి రెప్ప వేయకుండా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు శశికాంత్ అందమైన ఆచిలలాగా తిరిగి తీచి దిద్దినట్టుగా కనబడుతున్నాయి ఆమె కనుబొమ్మలు ఎడమ కనుబొమ్మ మీద చిన్న గాయం మానటువంటి మచ్చ కనబడుతోంది కళ్ళు చిట్లించి చూశాడు శశికాంత్ ఈ అమ్మాయిని చూడగా చూడగా తనకెవరో గుర్తొచ్చారు లీలగా ఎవరు ఎవరది ఆ టికెట్ ఎవరితో కనుక్కుని వాళ్ళకి హఠాత్తుగా ఈ న్యూస్ చెప్తే వాళ్ళెంత పరమానంద పరితులు అయిపోతారో అంది ఆ అమ్మాయి నిదానంగా అన్నాడు శశికాంత్ చూడండి టికెట్టు మీకు దొరికింది దాని తాలూకు అసలు యజమానురాలు ఎవరో సారీ అసలు యజమానులు ఎవరో తెలియకపోతే ఆ డబ్బు మీరే క్లెయిమ్ చేసుకోవచ్చని నేను చెప్తున్నాను అయినా మీరు వద్దనే అంటారా మిస్ మీ పేరు నాకు తెలియదు సౌమ్యలక్ష్మి అని ఆ డబ్బు నాకు వద్దు అంది సౌమ్యలక్ష్మి అనుకున్నాడు అతను మనసులోనే కలవరిస్తూ ఉన్నట్టుగా 10 లక్షలు తెప్పించింది తనకు ఈ అమ్మాయి అది శుక్రవారం పూట ఆ 10 లక్షలు తిరిగి ఇచ్చేస్తానన్న తీసుకోవటం నిరాకరిస్తూ ఉంది ఇప్పుడు నిజంగానే తన పాట లక్ష్మి ఈ అమ్మాయి 10 లక్షలు మై గాడ్ 10 లక్షలంటే మాటలు కాదు లక్షలు రొటేట్ చేసేటటువంటి తలలాంటి బిజినెస్ మ్యాన్కి కూడా అది చాలా ఎక్కువ ఏ మిలియన్ బక్స్ యా అలా ఆలోచిస్తూ హఠాత్తుగా స్ఫురించింది అతనికి ఆ అమ్మాయి ఎవరో నీ పేరు సౌమ్యలక్ష్మ గుడ్ గాడ్ నువ్వు సౌమ్యవి కాదు సోమయ్య గుర్తుందా నీ పేరు సోమయ్య అన్నాడు శశికాంత్ చనువుగా అది విని విస్తుపోయి అతని వైపు చూసింది చిన్నప్పుడు నిన్ను సోమయ్య అని పిలిచేవాళ్ళం నాకు కూడా ఒక నిక్ నేమ్ ఉండేది జింబో అని అన్నాడు శశికాంత్ జింబో అంది మెల్లగా పెద్దగా నవ్వాడు అతను యా జింబో చిన్నప్పుడు నా క్రాఫ్ పంపర పంచకాయ డిప్పలాగా ఉండేది అందుకని మీ ఆడపిల్లలంతా కలిసి నాకు మారు పేరు పెట్టారు జింబో అని మేమందరం కలిసి నిన్ను సోమయ్య సోమయ్య అంటూ ఉంటే నువ్వు ఉడుక్కునేదానివి గుర్తుందా లేకే అంది నవ్వుతూ సౌమ్య నీ అసలు పేరేమిటి మర్చిపోయాను ఉండు చంద్రకాంత్ కదూ కాదు శశికాంత్ అవునవును గుర్తొచ్చింది ఇప్పుడు సౌమ్య సుబ్రహ్మణ్యం మాస్టర్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు మీ అమ్మగారు అందరూ బాగానే ఉన్నారు ఈ పక్క సందులోనే మా ఇల్లు ఈ మధ్య మారా పద నేను నీతో వస్తాను మాస్టర్ని చూసి ఎన్నాళ్ళయిందో అన్నాడు శశికాంత్ చిన్న పెంకుటి ఇల్లది వసారాలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు చిన్నప్పుడు ఆయన దగ్గర చదువుకున్నాడు శశికాంత్ ఆయన పక్కనే ఆయన భార్య శారదమ్మ కూర్చుని బియ్యం చిరుగుతుంది నమస్కారం మాస్టరు అన్నాడు శశికాంత్ చేతులు జోడిస్తూ అతని నమస్కారాన్ని అందుకున్నట్టుగా తల పంకించి కళ్ళజోడు పైనుంచి అతని వైపు చూశారు సుబ్రహ్మణ్యం గారు ఎవరు వాసుదేవరావు గారి అబ్బాయి నాన్న అంది సౌమ్య పరిచయం చేస్తూ ఓ అని నువ్వా పెద్దవాడి అయిపోయావే ఎక్కడున్నారు అమ్మా నాన్న అన్నారు సుబ్రహ్మణ్యం గారు పైకి చూపుడు వేలు చూపించాడు శశికాంత్ నిస్తేజంగా అంటే అన్నారు సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్లో పోయారు మాస్టారు ఇద్దరూ ఒకసారే అన్నాడు శశికాంత్ పాట విషాదం పైకి పొల్లిపోకుండా జాగ్రత్త పడుతూ తర్వాత కాసేపు ఓదార్పులాగా పరామర్శలు సానుభూతి వచనాలు ఇప్పుడు మీరు ఏ స్కూల్లో మాస్టారు అన్నాడు శశికాంత్ ఇంకా స్కూల్ ఏమిటి నాయన రిటైర్ అయిపోయాను అన్నారు సుబ్రహ్మణ్యం గారు 55 ఏళ్ళకే రిటైర్మెంట్ అని రాత్రికి రాత్రే రూల్ ఒకటి పెట్టారుగా ఆ దెబ్బ తగిలింది ఆయనకి అంది శారదమ్మ నేను రిటైర్ అయిపోయినందుకు బాధపడటం లేదు కానీ అమ్మాయి సంగతే ఏం చేయాలో దిక్కుతోచడం లేదయ్యా ఇంకా 3 ఏళ్ళు సర్వీస్ ఉంది ఈలోగా దీనికి 3 ముళ్ళు వేయించలేకపోతానా అన్న భరోసాతోటి ఉన్నాను ఆలోగా పిడుగుపాటులా ఇది వచ్చి పడింది 3 అమ్మాయిలకు పెళ్లి చేశాను నాయన ఇది 4వది ఇప్పుడు దీనికి పెళ్లి చేయలేకపోతే 4 నవ్విపోతారు నన్ను చూసి అన్నారు సుబ్రహ్మణ్యం గారు బాధగా శశికాంత్ వైపు ఇబ్బందిగా చూసింది సౌమ్య సర్లేండి వచ్చే పోయే వాళ్ళందరితోనూ ఆ సంగతే చెప్పుకోవాలా దాని రాత మన రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంది శారదమ్మ ఆయన వారిస్తూ తర్వాత కాఫీ తాగి అరగంట సేపు మాట్లాడి వెళ్ళిపోయాడు శశికాంత్ మళ్ళీ సరిగ్గా 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు అతను కూర్చోనైనా కూర్చో అన్నారు సుబ్రహ్మణ్యం గారు చేతిలో ఉన్నటువంటి భవాన్స్ జర్నల్ పాత కాపీ పక్కన పెడుతూ
ఏమిటి విశేషాలు? పెద్ద విశేషమే మాస్టారు. ఏమిట్రా అది? మన సౌమ్య సాక్షాత్తు లక్ష్మీదేవే, మీకు తెలుసా? అన్నాడు శశికాంత్ నవ్వుతూ. తెలియకే లక్ష్మీ అని పేరు పెట్టింది నేను కాదు. ఉత్త పేరుకు మాత్రమే కాదు మాస్టారు, సౌమ్య నిజంగా లక్ష్మి. శుక్రవారం నాడు నాకు 10 లక్షలు ఇప్పించింది అని నవ్వి జరిగిందంతా చెప్పాడు శశికాంత్. అది వింటూనే సుబ్రహ్మణ్యం మొహంలో రంగులు మారాయి. ఒక్క నిమిషం అంటూ లేచి లోపలికి వెళ్ళారు ఆయన. టేబుల్ రాయల్లో బొత్తిగా పెట్టినటువంటి చాలా లాటరీ టికెట్లు ఉన్నాయి. అర్ధాంతరంగా ఉద్యోగం ఊడాక స్టూడెంట్కి ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టారు ఆయన. కూతురు పెళ్ళి ఎలా చేయాలో అర్థం కాక వచ్చేటటువంటి సంపాదనలో సగం పెట్టి లాటరీ టికెట్లు కొనడం మొదలుపెట్టారు. అదృష్టం తిరిగి లాటరీ తగిలితే కూతురు పెళ్ళి చేయగలుగుతాను అంతే, అది తప్ప మరో మార్గం లేదు. టికెట్లు పోయినట్టుగా ఆ రోజు నుంచే అనుమానంగా ఉంది తనకి. తను అన్ని రకాల లాటరీ టికెట్లు కొంటాడు, ఈసారి ఆ ఒక్క లాటరీ టికెట్ మర్చిపోయాడా? ఊహో, అలా జరగడానికి ఆస్కారం లేదు. అన్నీ కొంటాడు తను. అంటే పోయిన ఆ టికెట్టే సౌమ్యకు దొరికింది రోడ్డు మీద. ఆ టికెట్టునే సౌమ్య శశికాంత్కి ఇచ్చింది. దానికే 10 లక్షల ప్రైజ్ వచ్చింది ఇప్పుడు. కానీ అంతా అయిపోయి ఆ టికెట్కు ప్రైజ్ కూడా వచ్చిందని తెలిసాక ఇప్పుడు ఆ టికెట్ తనదంటే ఎలా ఉంటుంది? అత్యాశతోటి తను అబద్ధాలు చెప్తున్నాడని అనుకుంటాడు శశికాంత్. ఆ 10 లక్షలు కనుక తనకు వస్తే ఆకాశం అంతా పందిరేసి ఆర్భాటంగా చేసి ఉండేవాడు తన కూతురు సౌమ్య పెళ్ళి. కానీ ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? ఎవరికంత ప్రాప్తమో అంత. వణుకుతున్న శరీరాన్ని స్వాధీనంలోనికి తెచ్చుకొని బసారాలోకి వచ్చారాయన. ఆయన బయటకు వచ్చేసరికి సౌమ్య శశికాంత్ని అడుగుతోంది, ఆ లాటరీ టికెట్ ఎవరిదో కనుక్కున్నావా? ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ తెలుస్తుందనే నమ్మకం తగ్గిపోతుంది అంటూ ఉన్నాడు శశికాంత్. ఎవరి సొమ్ము వాళ్లకు తగ్గితేనే బాగుంటుంది, సిన్సియర్గా ప్రయత్నించు, వదిలేకేం అంది సౌమ్య బతిమలాడుతున్నట్టు. ఆ లాటరీ టికెట్ ఎవరిదో కనుక్కుని వాళ్ళకు ఇచ్చేయాలనే ప్రయత్నిస్తూ ఉన్నాను సౌమ్య, కానీ ఇంతవరకు ఏమీ తెలియలేదు అన్నాడు శశికాంత్. తర్వాత ఆ టికెట్ని జేబులోంచి తీసి సుబ్రహ్మణ్యం గారికి అందించాడు. ఇదే మాస్టారు 10 లక్షల ప్రైజ్ గెలిచినటువంటి టికెట్టు, ఎవరో దురదృష్టవంతుడు దాన్ని పారేసుకున్నాడు. అదృష్టవంతుని కాబట్టి నా దగ్గరకు చేరింది అన్నాడు నవ్వుతూ. ఆ టికెట్ను అందుకుని చూశారు సుబ్రహ్మణ్యం గారు. దాని అంచుకు సన్నటి దారంలా సిరామరక అంటి ఉంది, అది వైలెట్ కలర్ ఇంకు, తను వాడేదే. ఇది తను కొన్న టికెట్టే సందేహం లేదు. ఈ సంగతి ఇతనితో చెప్పాలా వద్దా? కొద్ది క్షణాలు ఆలోచించి వణుకుతున్న చేతులతో ఆ టికెట్ను అతనికి తిరిగి ఇచ్చేశారు సుబ్రహ్మణ్యం గారు. తర్వాత గొంతుని స్వాధీనంలోకి తెచ్చుకుని అన్నారు, అందుకే నాయన పెద్దలు అంటారు, అదృష్టవంతుణ్ణి చెడిపేవాళ్ళు లేరు, దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాళ్ళు లేరు అని. అని ఆగి ఇంట్లోకి తొంగి చూశారు. ఏమోయ్, మాకు కాస్త కాఫీ గీఫీ ఏమన్నా దొరుకుతుందా అన్నారు హాస్యాన్ని పలికించడానికి విఫల ప్రయత్నాన్ని చేస్తూ. అలా అన్న వెంటనే అనిపించింది ఆయనకి. తనకు రాను రాను మతిపోయింది. ఇంట్లో అన్నీ ఉన్నాయో లేవో చూసుకోకుండా కాఫీ పెట్టమంటే ఎలా పెట్టగలదు శారద? కాఫీ పొడి అయిపోయిందని ఆమె మధ్యాహ్నమే చెప్పినట్టు గుర్తు. అలా అనుకుంటూ ఉండగానే కొంగుచాటున ఒక చిన్న గిన్నె పట్టుకుని శారదమ్మ పక్క వాటాలోకి వెళ్ళడం కనబడింది ఆయనకి. పక్క వాటాలో ఇంటి వనరు భ్రమరామికగా ఉంటుంది, కాస్తంత కాఫీ పొడి ఉందా వదినగారు అంది శారదమ్మ మొహమాటంతో. ఒళ్ళు చచ్చిపోతూ ఉండగా తెసిన వాళ్ళు వచ్చారు ఇంటికి. గొంతు అదోలా పెట్టి అంది భ్రమరామిక. అయ్యో ఇప్పుడే నిండుకుందమ్మా, అయినా ఎవరు దిగబడ్డారు అప్పుల వాళ్ళు? అవునులే, కూర్చోబెట్టి కాస్త కాఫీ గీఫీ ఇచ్చి ఖుషి చేస్తే కానీ వదలరు కసాయి వెదవలు. అప్పుల వాళ్ళు కాదు వదిన, మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి, చిన్నప్పుడు మా వారి దగ్గర చదువుకున్నాడు, ఆ అభిమానంతోనే చూడడానికి వచ్చాడు అంది శారదమ్మ. మీ ఆయన మీద అభిమానమా? ఓహో అంది భ్రమరామిక సాగదీస్తూ. అలా సాగదీయడంలోనే ఏదో అభియోగం ధ్వనిస్తోంది అన్నట్టు చెప్పడం మర్చిపోయా, రేపు మా కనకదుర్గని పెళ్లి చూసుకోవడానికి పెళ్లివారు వస్తూ ఉన్నారు వదిన. అలాగా, చాలా సంతోషం అంది శారదమ్మ మనస్ఫూర్తిగా. రాజా లాంటి సంబంధం, అబ్బాయి మున్సిపాలిటీలో గుమాస్తా, కామధేనువు లాంటి ఉద్యోగం, పైనల్లో చేసేద్దాం అనుకుంటున్నాం పెళ్ళి. ఏ ఈడులో జరగాల్సిన ముచ్చట ఆ ఈడులోనే జరగాలి వదిన, ఏళ్ళు ముదిరాక చేసినా ఇంకా దాంట్లో అందము చందము ఏముంది అన్నట్టు మన సౌమ్యకి కూడా ఏదో ఒక సంబంధం చూసి తొందరగా ముడిపెట్టేయకూడదు. అయినా ఈ మధ్య సంబంధాలు ఏం చూస్తున్నట్టుగా లేదే, కొంపదీసి మానేశారా ఏమిటి? అదేమిటిదినా, మా ఎరుకలో ఓ రెండో పెళ్లి సంబంధం ఉంది చూడనా ఏమిటి అంది భ్రమరామిక గడగడ వడగళ్ళు పడుతూ ఉన్నట్టు.
ఆ మాటలు వింటూ ఉంటేనే మ్లానమైపోయింది శారదమ్మ వదనం. మనసు బరువుగా అయిపోయింది. సౌమ్య పెళ్ళి ఈ జన్మలో చేయగలరా తాము? సరిగ్గా అదే సమయంలో వసారాలోంచి వినబడింది శశికాంత్ గొంతు. చాలా మృదువుగా కానీ చాలా స్థిరంగా చెప్తూ ఉన్నాడు అతను. అవును మాస్టారు, సౌమ్యలక్ష్మి నిజంగా నా పాట లక్ష్మి అని నాకు నమ్మకం కలిగింది. నేను బిజినెస్ మ్యాన్ని మాస్టారు, అందుకని ఇలాంటి సెంటిమెంట్ ఎక్కువగా ఉంటాయి నాకు. మాస్టరు, నేను సౌమ్యను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, సౌమ్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. రెండు, సౌమ్య చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. మూడు, సౌమ్య లక్ తెచ్చి పెడుతుందని, లక్షలు గడించి పెడుతుందని నాకు గురిక దురింది. నాలుగు, సౌమ్య పెళ్ళి ఎలా చేయాలా అని మీరు మథన పడుతూ ఉండడం నాకు తెలుసు. సౌమ్యను నేను పెళ్లి చేసుకుంటే నా కోరిక తీరుతుంది, మీ సమస్య తీరిపోతుంది మాస్టారు. అప్పటిదాకా విభ్రాంతితో వింటున్నటువంటి సుబ్రహ్మణ్యం గారు అన్నారు, నాయనా శశికాంత్ నేను వింటున్నది నిజమేనా బాబు? నవ్వాడు శశికాంత్. ఇందులో అనుమానించడానికి ఏముంది మాస్టారు, ఇదేమంత పెద్ద విషయమని? వెంటనే అతని చేతులు పట్టుకున్నారు సుబ్రహ్మణ్యం గారు. ఇవి చేతులు గాపు కాదు బాబు, కాళ్ళు. శశికాంత్, నీ రుణం ఎలా తీర్చుకోను నేను? ఎందుకు మాస్టారు అంతంత పెద్ద మాటలు అన్నాడు శశికాంత్ ఆయన్ని వారిస్తూ. నేను ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోక తప్పదు కదా, ఆ చేసుకోవడం సౌమ్యనే చేసుకుంటే అందరికీ సుఖం. ఇందులో నా స్వార్థం కూడా బోలెడంత ఉంది. లేదనకండి, కాదనకండి, కావాలని నువ్వు దగ్గర అవుతుంటే కాదని నేనెందుకంటాను? 1000 ఏళ్ళు వద్దులు నాయన అన్నారు సుబ్రహ్మణ్యం గారు సంతోషంతో జీరపోతూ ఉన్నటువంటి గొంతుతోటి. సౌమ్య సిగ్గుతో గబగబా లోపలికి వచ్చేసినట్టు పతత్వని. అదంతా విని ఆనందంతో అక్కడి నుంచి కదలిపోయింది శారదమ్మ. ఆమె అడుగు వేయకముందే ఆపింది భ్రమరామిక. ఆమె మొహంలో మత్సరం కనబడుతుంది. ఏమిటేమిటి, ఇదంతా మహాచిత్రంగా ఉంది, ఇంతకీ అతను ఎవరు, ఏం చేస్తూ ఉంటాడు అంది ఆరాగా. సగర్వంగా అన్నది శారదమ్మ. ఏం చేస్తాడా, లక్షలతో వ్యాపారం. ఆ మాటలు చెవిన పడగానే తక్షణం భ్రమరామికలో మార్పు వచ్చింది. హడావిడిగా అంది, లక్షలతో వ్యాపారమే, నేను అనుకుంటూనే ఉన్నా మా సౌమ్య మొహంలో లక్ష్మీ కళ్ళ ఉట్టిపడుతూ ఉంటుందని. ఆలస్యమైనా మంచి సంబంధమే, ఉండండి వదిన, కాఫీ పొడి లేదన్నాను కదూ, నా మతి మార్పు మండా, నెస్కేఫ్ ఫోట్లో ఇంకా విప్పలేదుగా అంది. అది పట్టుకెళ్ళండి, కాబోయే అల్లుడికి కాఫీ అన్న ఇవ్వకపోతే ఏం బాగుంటుంది అంది గబగబా. ఆమె చేష్టలు చూస్తే చులకనగా ఉంది శారదమ్మకు. కానీ ఈ సంతోష సమయంలో ఎవరిని ఏమీ అనాలని లేదు, తప్పు పట్టాలని అనిపించటం లేదు. సంతోషంతో తేలికైపోతూ ఉంది మనస్సు. నిమిషాల్లో కాఫీ కలిపి వసారాలోకి వచ్చింది శారదమ్మ. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరించాలయ్యా అంది శశికాంత్తోటి. ఎందుకండి, ఎలాగూ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు కదా అన్నాడు శశికాంత్ నవ్వుతూ. కాఫీ తాగి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు అతను. మళ్ళీ శుక్రవారం నాడు వచ్చాడు శశికాంత్. మరుసటి శుక్రవారం నాడు మళ్ళీ వచ్చాడు. ఆ రోజు నిశ్చయ తాంబూలాలు తీసుకున్నారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. తాంబూలాలు తీసుకున్న వెంటనే ఆ పార్టీ అరేంజ్ చేశాడు. పార్టీకి సౌమ్యని మాత్రమే తీసుకుని వెళ్ళాడు అతను. సౌమ్య అతనికి కాబోయే భార్య కనుక సుబ్రహ్మణ్యం గారు శారదమ్మ కూడా అభ్యంతరం పెట్టలేదు. పార్టీలో హఠాత్తుగా ఈ ప్రకటన చేశాడు శశికాంత్. తర్వాత ఈ తతంగం, ఈ తాళి. ఆలోచనలో నుంచి బయటపడి చూసింది సౌమ్య. నవ్వుతూ ఎదురుగా నిలబడి ఉన్నాడు శశికాంత్. అతని తెల్లని చిరునవ్వు విషం మీద నొరగలాగా కనబడింది సౌమ్యకు. అతను అందమైన రాక్షసుడిలా, తేనె పూసినటువంటి పదునైన కత్తిలాగా కనబడడం మొదలుపెట్టాడు ఆమెకు. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. ఇంతలోనే ఎంత మోసపోయింది తను, ఎలా ఊబిలో దిగబడిపోయింది. ఇలాంటి మోసగాడితో జీవితం పంచుకోవటం కంటే జీవితాంతం అవివాహితగా ఉండిపోవడం మేలు, చాలా మేలు. ఇప్పుడు మాత్రం ఏమైంది, ఈ తాళి తీసి అతని మీదకు విసిరేసి విసఫిసా వెళ్ళిపోవచ్చుగా తను. ఎవరు చూశారు ఇది, ఎవరు చూడవచ్చారు, ఎవరున్నారు దీనికి సాక్ష్యం? ఎవ్వరూ లేరు, నేనున్నాను అన్నట్టు ఒక్కసారిగా భగ్గున మండింది నెగడలోని అగ్ని. నన్ను మర్చిపోకు, నేనున్నాను, నేను చూశాను, నేను చేశాను మీ పెళ్ళి. అగ్ని సాక్షిగా అతడు నీ మెడలో తాళి కట్టాడు తెలుసా, తాళి. నువ్వింకా ఏమన్నా ఏమనుకున్నా అతను నీ భర్త, నువ్వు అతని భార్యవి. కాదన్నావో, కాల్ చేస్తాను జాగ్రత్త. భగ 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 భగ. ఆ వేడికి నిలువెల్లా చెమట పట్టింది సోమ్యకి. అవును, తన మెడలో తాళి కట్టాడు ఇతను. ఎగతాళి కాదు, నిజం తాళి. తాళి కట్టి తన భర్త అయిపోయాడు, తను అతని భార్య అయిపోయింది. జరగవలసింది జరిగిపోయింది.
ఇక జీవితాంతం ఈ బంధం నిర్బంధమే కదా తనకి. ఇతను ఎలాంటి వాడైనా ఇతనితో జీవితం పంచుకోక తప్పదు తప్పదు. అప్పుడు ఆ విషయం గుర్తొచ్చింది స్వామికి. ఆ లాటరీ టికెట్ ఎవరిదో తెలిసిందా? నిర్లక్ష్యంగా నవ్వాడు శశికాంత్. తెలియలేదు సౌమ్య, ప్రాంగా చెప్పాలంటే ఇంకా తెలియకపోవచ్చు కూడా. ఎందుకని? అంది సౌమ్య హీనస్వరంతో. ఎందుకంటే నేను ఇంకా ఆ ప్రయత్నం మానేశాను సౌమ్య, నో యూస్. పైగా ఇంకొకటి అనిపించింది నాకు. ఏమిటి? ఇది లక్కీ లాటరీ టికెట్, దీన్ని పారేసుకున్నాడంటేనే వాడెవడో కానీ వాడు అంత ఎంత అష్టదరిద్రుడో అర్థమవుతుంది. అంటే వాడికి డబ్బు నిలుపుకునేటటువంటి యోగం లేదన్నమాటే. అలాంటి వాడికి మనం కట్టలు కట్టి డబ్బు ఇచ్చినా సరే అదంతా కట్టకట్టి ఏ మురుక్కాలలోనూ పడేసుకుంటాడు తప్ప ఖర్చు పెట్టుకోలేడు. డబ్బు ఎవరి దగ్గర నిలుస్తుందో వాళ్ళ దగ్గరికే చేరుతుంది సౌమ్య, అందరి దగ్గర ఉండదు, ఉండకూడదు. స్తంభించిపోయి అతని మాటలు వింటూ ఉంది సౌమ్య. ఇతను తన భర్త, ఇతనితో కాపురం చేయాలి తను. నిశ్చలంగా అన్నాడు శశికాంత్. సౌమ్య, ఈ టికెట్ మనం ఎవరికి తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదు, ఇది మనది, మనమే ఉంచుకుంటాం. కాళీ దగ్గరకు వచ్చినటువంటి లక్ష్మిని మోకాలితో నెట్టేశారా? కానీ కాను నేను. 10 లక్షలు అంటే మాటలు కాదు సౌమ్య, కానీ ఈ టికెట్ నేను క్లెయిమ్ చేస్తే అప్పుల వాళ్ళు తగులుకుంటారు, కాబట్టి దీన్ని నీ పేరుతోనే క్లెయిమ్ చేద్దాం. నేను కొత్త ఇండస్ట్రీ ఒకటి పెడుతూ ఉన్నాను సౌమ్య, ఫార్మాన్యూటికల్స్ అంటే తెలుసుగా, మందుల తయారీ. ఆ ఇండస్ట్రీ నీ పేరుతో పెడదాం. ఆ తర్వాత మెల్లిగా నేను వచ్చి దాంట్లో చేరతాను. దానికి ఇది మొదటి పెట్టుబడి. అర్థమైందా? నిశ్చేష్టాలై నిలబడిపోయింది సౌమ్య. పద సౌమ్య, మనం ఒకసారి గుడికి వెళ్దాం, ఆ తర్వాత నేను మీ ఇంటి దగ్గర దింపేస్తాను అన్నాడు శశికాంత్. నిస్తేజంగా అంది సౌమ్య. నేను ఇంటికి వెళ్ళిపోతాను. భయపడుతున్నావా సౌమ్య? ఎందుకు భయం? నేను నీ భర్తను, అగ్నిసాక్షిగా తాళి కట్టినటువంటి భర్తను. పర్వాలేదు, పదపోదాం. ఇంకేం మాట్లాడలేక కలలో నడుస్తున్నట్టు అతని వెంట నడిచింది సౌమ్య. కాల్లో కూర్చుంది, తనంతట తానుగా ఏ పని చేసేటటువంటి స్థితిలో లేదు సౌమ్య, ట్రాన్స్లో ఉన్నదానిలాగా ఉంది. కొద్ది నిమిషాల తర్వాత గుడి ముందు ఆగింది కారు. దైవదర్శనం చేసుకున్నారు ఇద్దరు. అక్కడి నుంచి సౌమ్య ఇంటికి వెళ్ళారు. ఇంట్లోకి వచ్చి రాగానే కన్నీళ్ళు ఆపుకుంటూ లోపలికి పరిగెత్తింది సౌమ్య. తల్లిని కావలించుకుని ఏడవటం మొదలెట్టింది. ఏమిటమ్మా, ఏమైంది చెప్పు తల్లి అంది శారదమ్మ ఆదుద్దాగా. సుబ్రహ్మణ్యం గారు కూడా కంగారు పడ్డారు. ఏమిటి నాయన, ఏం జరిగింది అన్నారు భయంగా. తేలిక అన్నారు శశికాంత్. ఏం లేదు మాస్టారు, సౌమ్య అకారణంగా బెదిరిపోయింది అంతే. ఏం జరిగింది అసలు? జరిగినదంతా మామూలుగా చెప్పాడు శశికాంత్. తర్వాత అన్నాడు, ఆర్భాటాలు అవి నాకు పెద్ద పట్టింపు లేదు మాస్టారు, సింపుల్గా పెళ్లి చేసుకోదలుచుకున్నాను, చేసుకున్నాను అంతే. ఒకసారి అతని వైపు పరిశీలనగా చూశారు సుబ్రహ్మణ్యం గారు. తర్వాత కూర్చో శశికాంత్ అని చెప్పి లోపలికి వెళ్ళారు. వంటింటి గుమ్మం దగ్గర తల్లి ఒళ్ళో తలపెట్టుకుని దుఃఖంతో పూడుకుపోతున్నటువంటి గొంతుతో జరిగినదంతా చెప్తుంది సౌమ్య. మధ్య మళ్ళీలో కళ్ళు తుడుచుకుంటూ వింటూ ఉంది శారదమ్మ. ఆ హడావిడి చూసి అక్కడికి వచ్చేసింది ఇంటి ఓనర్ భ్రమరామిక. గుమ్మానికి ఆనుకుని నిలబడి ఆసక్తిగా వింటూ ఉంది ఆమె. ఆపుకోలేని ఆనందం తొంగి చూస్తూ ఉంది ఆమె మొహంలో. ఆ ఇంట్లో గోడలు పల్చన, అక్కడ రహస్యాలేమీ దాగవు. అంతా విని అదేమిటి, అతనికి బొత్తిగా ఇంగిత జ్ఞానం లేనట్టుందే అంది భ్రమరామిక వెటకారంగా. ఆమె మాటలు పట్టించుకోకుండా తగ్గు స్వరంతో సౌమ్యతో అన్నారు సుబ్రహ్మణ్యం గారు. అలా అధాటుగా ఎవరూ లేనప్పుడు మెళ్ళలో తాళి కట్టేస్తే అది పెళ్ళలా అవుతుందమ్మా. చూడపోతే చాలా చిత్తమైనటువంటి మనుషులా ఉన్నాడు అతడు. ఇలాంటి వాడితో బతుకు వెళ్ళదీయడం కంటే పెళ్ళి కాకుండా బతకడమే నయం. అది ఎట్లా కుదురుతుందండి అంది భ్రమరామిక. ఎవరూ లేకపోవడం ఏమిటి, అగ్నిహోత్రుల వారు అక్కడే ఉన్నారని చెప్తుందిగా అమ్మాయి. ఇప్పుడు తాళి తెంచి తైతక్కలాడినా రేపు రౌరవాది నరకాలు ఎదురు చూడవు. బేజారుగా ఆమె వైపు చూశారు సుబ్రహ్మణ్యం గారు. ఈమె అసలే నోటి దోత మనిషి కర్మకాలి. ఈ విషయం ఈమెకు కూడా తెలిసిపోయింది. రేపు తెల్లారేసరికి ఊరంతా గుప్పమంటుంది. అంటే ఇంకా ఈ ఉచ్చులో నుంచి తన కూతురు ఇంకా బయటకు రాలేదా? తలుచుకుంటేనే గుండె నీరైపోయింది ఆయనకి. ఈ శశికాంత్ మాయలు చేయటం తెలిసినవాడు, మాట నిలకడ లేనివాడు, మోసాలు చేయడానికి వెరవనివాడు. ఇతన తన కూతురికి భర్త. అప్పుడు ఆయనకు మరొక విషయం స్ఫురించింది. ఇతను రేపు ఎప్పుడైనా మనసు మారి ఏదో లిటిగేషన్ లేవదీసి తను సౌమ్యతోటి అసలు పెళ్ళే కాలేదని బుకాయిస్తే చెప్పలేం. ఏం చేసినా చేయగలడు ఇతను.
ఒక నిశ్చయానికి వచ్చారు ఆయన. వసారాలోకి నడిచి సాధ్యమైనంత నెమ్మదిగా శశికాంత్ అన్నారు. శశికాంత్, అయింది ఏదో అయింది, కానీ ఇలా ఊరికే తాళి కట్టి ఊరుకోవటం మన సాంప్రదాయం కాదు. నలుగురు నవ్విపోతారు. మామూలుగానే అందరినీ పిలిచి పీటల మీద కూర్చుని పెళ్లి చేయించుకోకపోతే మాకు తృప్తిగా ఉండదు. త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాను. కాదనకు, నవ్వాడు శశికాంత్. నేనెందుకు కాదంటాను మాస్టారు, మీకు అంత ముచ్చటగా ఉంటే. అలాగే కానివ్వండి. దానితో కొంచెం స్థిమిత పడింది సుబ్రహ్మణ్యం గారి మనస్సు. నుర్రకు పట్టినటువంటి స్వేదాన్ని కండువాతోటి తుడుచుకుంటూ ఉంటే అప్పుడు అనిపించింది ఆయనకు, తను కొన్న లాటరీ టికెట్ కనుక పోకుండా తన దగ్గరే ఉండి ఆ 10 లక్షలు ప్రైజ్ తనకే కనుక వచ్చి ఉంటే ఆ డబ్బుతో సౌమ్యకు లక్షణమైనటువంటి సంబంధాలు చూసి అందులో ఉత్తమోత్తమైనటువంటి సంబంధం కుదిర్చి ఉండుండేవాడు నిశ్చయంగా. దమ్మిడి వేసుకోలేని దారిద్రంలో ఉన్నాడు కాబట్టి వచ్చిన ఒకే ఒక సంబంధాన్ని పై పై మెరుగులు చూసి మురిసిపోయి ముందు వెనక చూసుకోకుండా మూర్ఖంగా ఒప్పేసుకున్నాడు. రౌరకవాతి నరకాలకు పోవాల్సింది తను. తనే వెళ్ళొస్తాను మాస్టారు, మళ్ళీ రేపు కలుస్తాను అన్నాడు శశికాంత్. పెదవులు కదిపితే పెను దుఃఖం బయటపడుతుందేమో అన్నట్టుగా మాట్లాడకుండా తల పంకించారు సుబ్రహ్మణ్యం గారు. తల్లి ఒడిలోనే తలపెట్టి పడుకుని ఉండిపోయింది సౌమ్య. తల్లి తన వెన్నును మృదువుగా రాస్తూ ఉంటే మెల్లగా కలత నిద్రలోకి జారిపోయింది. ఆ కలత నిద్రలోనే ఒక కళ, అది ఆమెకు తరచుగా వచ్చేటటువంటి కళే. ఆ కళలో ఒక అనాథ ఆశ్రమం, అందులో ఆకలి గొని ఉన్నటువంటి పిల్లల కలకలం వినబడుతూ ఉంది. వెలిసిపోయినటువంటి బోర్డుతో సున్నం వేయని గోడలతో దిగులుగా కనబడుతోంది ఆ అనాథాశ్రమం. అది తలుచుకుంటేనే గుండెల్లో గుబులుగా ఉంటుంది తనకి. కలలోనే నడుస్తూ దాని ముందు ఆగింది తను. లోపల చిన్ని ఉంటాడు. చిన్ని ఏం చేస్తుంటాడో, ఏం చేస్తుంటాడు అమ్మా అని పెద్దగా కేకపెట్టి ఒక్క ఉరుటన లేచి కూర్చుంది సౌమ్య. చెమట పట్టేసింది ఆమె మొహానికంతా. వైట్ టెరీస్ హాఫ్ షర్ట్ని స్టీల్ గ్రే కలర్ టెరీ వూల్ ఫ్యాంట్లోకి టక్ చేసి నల్లటి చాలు ఉన్నటువంటి గ్రే కలర్ టై కట్టుకున్నాడు తేజస్వి. బిరుసుగా వంకిలు తిరిగి ఉన్నటువంటి నల్లని జుట్టుని నిర్లక్ష్యంగా పైకి దువ్వేసి మందుల శాంపిల్స్ ఉన్నటువంటి లెదర్ బ్యాగ్ని చేతిలోనికి తీసుకున్నాడు. సన్నగా విజిల్ వేస్తూ స్కూటర్ని ఒక్క కిక్తోటి స్టార్ట్ చేసి సత్య ఫార్మాన్యూటికల్స్ వైపు సాగిపోయాడు. ఆఫీసు పోర్టుకోలోనే 5-6 మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ గుంపుగా నిలబడి మాట్లాడుకుంటూ ఉండడం కనబడింది అతనికి. వాళ్ళ మధ్యన సిసిల్ నిలబడి ఏదో చెప్తూ ఉన్నాడు. అందరి మొహాల్లోనూ ఆందోళన కనబడుతోంది. వాట్ మ్యాన్, వాట్ న్యూస్ అన్నాడు తేజస్వి వాళ్ళ దగ్గరకు వెళ్ళి. అతను వాళ్ళ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ. అతన్ని చూడగానే తెరిపిన పడ్డట్టుగా ఫీల్ అయ్యారు అందరూ. నీ దగ్గరికే వద్దాం అనుకుంటున్నాం అన్నాడు సిసిల్ కచ్చిఫ్తోటి మొహాన్ని తుడుచుకుంటూ. ఎందుకు, ఏమైంది? మెడికల్ రిప్రజెంటేటివ్స్లో సగం మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారట, రిట్రెంచ్మెంట్. ఎవరన్నారు? పాండే చెప్పాడు. పాండే చెప్పాడా అన్నాడు తేజస్వి ఆలోచనగా. పాండే మేనేజింగ్ డైరెక్టర్ పరమహంసకి పిఏ. ఉత్త మాటలు చెప్పే రకం కాదు అతను. ఏం చేద్దాం బాస్ అన్నాడు సిసిల్ కంగారుగా. స్థిరంగా అన్నాడు తేజస్వి. నథింగ్ టు వరీ, నేను వెళ్ళి ఎండితో మాట్లాడి వస్తాను. ప్లీజ్ అలా చేయి బాస్. పరమహంస చామస్ ముందు నిలబడి తలుపు తట్టాడు తేజస్వి. డోర్కి ఉన్నటువంటి గ్లాస్ ప్యానెల్లో నుంచి లోపల కూర్చుని ఉన్నటువంటి పరమహంస కనబడుతున్నాడు. పెద్ద టేబుల్, దాని వెనుక రివాల్వింగ్ చైర్. టేబుల్ మీద ఉన్నటువంటి గ్లాస్ టాప్ లాగా పరమహంస బట్టతల కూడా నున్నగా మెరుస్తుంది. పెద్ద పెద్ద కళ్ళ తనివి. ఆ కళ్ళల్లో విజ్ఞానం ఉట్టిపడుతూ ఉంటుంది. తలెత్తి చూసి కమ్ ఇన్ అన్నాడు పరమహంస. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు తేజస్వి. ఒక చైర్ వెనక్కి లాగి కూర్చున్నాడు. మిస్టర్ పరమహంస, వాట్ ఈస్ దిస్ ఫన్నీ టాక్ అబౌట్ రిట్రెచ్మెంట్? నేను విన్నది నిజమేనా? ఒకసారి తేజస్వి వైపు చూసి వెంటనే చూపురు మలుచుకున్నాడు పరమహంస. అవును నిజమే. ఎందుకు? కంపెనీ లాస్లో నడుస్తోంది. ఈ సంవత్సరం 1 పైసా లాభం రాకపోగా 15 లక్షల నష్టం వచ్చింది. తల వెనక్కు వాల్చి నవ్వాడు తేజస్వి. మిస్టర్ పరమహంస, యూ మస్ట్ బి జోకింగ్. ఫార్మాన్యూటికల్స్ అంటే బంగారు గుడ్లు పెట్టేటటువంటి బాతు లాంటి ఇండస్ట్రీ. మందులు తయారు చేసేటటువంటి ఈ పరిశ్రమలో నష్టం వచ్చేటటువంటి ప్రసక్తే లేదు. సంతోషం లేకుండా నవ్వాడు పరమహంస. బట్ మిస్టర్ తేజస్వి, మీకు తెలుసు
మనం మన మందులని ఎంత తక్కువ రేట్లకు అమ్ముతూ ఉన్నామో అవునా? ఎంత తక్కువ రేటుకు అమ్మినా 400 నుంచి 1000 రూపాయల దాకా లాభాలు వచ్చేటట్టుగా చూసుకుని రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి చాలా కంపెనీలు. మీరు చాలా తక్కువ రేటుకి అమ్మగలుగుతున్నారంటే అంతకంటే తక్కువ రేటుకి మందుని తయారు చేయగలుగుతూ ఉండి తీరాలి. అంతేకాని మీరు కేవలం పుణ్యం పురుషార్థం కోసం ఈ బిజినెస్లోకి వచ్చారంటే నేను నమ్మను, నమ్మలేను అన్నాడు తేజస్వి. మైనంపాటి భాస్కర్ గారు రచించినటువంటి అగ్నిసాక్షి 2వ భాగం చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.